నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న రెసిపీ చూపిస్తాను, చాలా సింపులే. కాకపోతే కొంతమందిని అడిగినప్పుడు తెలియదండి అని చెప్పడం జరిగింది. మామూలుగా మనం గుళ్ళకి ఇప్పుడు తిరుపతి కానీ అన్నవరం ఇట్లాంటి ప్రసిద్ధమైన క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం దేవుడి సన్నిధానంలో భోజనం చేయడం జరుగుతుంది, అన్నదాన సత్రంలో. అక్కడ మామూలుగా అక్కడ మనకు కామన్గా కనపడేది ఏంటంటే పప్పు పచ్చడిని వేస్తుంటారండి. ఆ పప్పు పచ్చడి ఒక చోట శనగపప్పుతో చేస్తారు, ఒక్కోసారి పెసరపప్పుతో చేస్తారు. వడపప్పు పచ్చడి అని కూడా అంటాం దాన్ని. ఆ వడపప్పు పచ్చడి ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను నేను. అది కొంతమంది పెసరపప్పు నానబెట్టి ఆ ఒక్కదాంతోనే చేసుకుంటారు. నేను ఇక్కడ ఎలా చూపిస్తానంటే పెసరపప్పు, మామిడికాయ, కొబ్బరి ఆ మూడు కలిపి చేసుకునే వడపప్పు పచ్చడి మీకు చూపిస్తాను. రండి, ఇక్కడ మనం కావలసిన పదార్థాలు చూసుకుంటేనండి, ఒక నానిన పెసరపప్పు ఒక కప్పు, అంటే ఒక అరకప్పు పెసరపప్పు నానబెట్టుకుంటే ఒక కప్పుడు అవుతుంది. ఒక కప్పు నానబెట్టుకున్న పెసరపప్పు, ఒక హాఫ్ కప్పుతో మామిడికాయ ముక్కలు. ఇది బాగా పుల్లగా లేదండి, ఇప్పుడు ఈ కాలంలో దొరికేది కాబట్టి పెద్ద పుల్లగా అనిపించలేదు, లేకపోతే ఇన్ని ముక్కలు పట్టవు. తీసుకున్నాను ఇక్కడ కొంచెం కొబ్బరి అండి, ఒక మూడు స్పూన్ల కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే అదైనా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక 10 తీసుకున్నాను. పెద్దగా కారం పట్టదు దీంట్లో, అందుకని, ఎందుకంటే పులుపు ఇది ఉంది కాబట్టి. అసలు ఇవి కూడా పట్టవు, కాకపోతే ఇక్కడ మామిడికాయ పులుపు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒక 8 అండి తీసుకున్నాను, కరెక్ట్గా లెక్క పెట్టి ఇలాంటివి 1-8 తీసుకున్నాను. సరిపడా ఉప్పు, ఇక్కడ ఒక 2 స్పూన్ల ఉప్పు తీసుకున్నాను, కొద్దిగా జీలకర్ర. వీటన్నిటిని ఏం చేస్తానంటే ఈ కొంచెం కావలసిన మోతాదులో నీళ్లు కలుపుకుంటూ మిక్సీ చేసుకుంటాం. ఇది మిక్సీలో వేసే కన్నా కూడా రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి. నా ఈ అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ రోలు మానేసాం కాబట్టి ఎక్కువ రోటి పచ్చడి అని చెప్తూనే మనం మిక్సీలో వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి పోపుకు వాడుకునే గింజలండి, పచ్చడి రుబ్బుకున్న తర్వాత. కొంచెం ఇక్కడ మా పచ్చెనపప్పు వేయక్కర్లేదు దీంట్లో, కొద్దిగా మినప్పప్పు రుచికి పంటి కింద పడుతుంటే బాగుంటుంది. సరిపడా నూనె తీసుకొని ఆ నూనెలో ఈ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర. ఆల్రెడీ ఇక్కడ జీలకర్ర తీసుకుంటున్నాం కదా, కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఆవాలు తుంచి వేయటానికి ఒక్క ఎండుమిరపకాయ తుంచి పెట్టుకున్నాను. సరిపడా ఇంగువ, ఒక 1/2 స్పూను కరివేపాకు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను మిక్సీ వేసుకుంటానండి. రోట్లో రుబ్బుకునే వాళ్ళైతే ఏం చేస్తారంటే ముందు ఈ ఎండుమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగే వేసుకొని కొద్దిగా కొబ్బరి, ఉప్పు, జీలకర్ర బాగా దంచుకోండి. ఫస్ట్ రోకలి బండతో దంచుకున్న తర్వాత అప్పుడు పత్రంతో ఈ మామిడికాయ ముక్కలు, పెసరపప్పు వేసుకొని రుబ్బుకుంటే బాగుంటుంది. నేనైతే మిక్సీలోనే వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకున్న సమయాభావాన్ని బట్టి రోట్లో రుబ్బుకోవడం అంటే జరగని పని అది, అందుకని నేను మిక్సీలో వేసుకుంటున్నాను. అందరం మిక్సీలే వాడుకుంటున్నాం ఇప్పుడు. రోటి పచ్చడి అంటాం కానీ రోళ్ళల్లో చేసుకోవడం అనేది బాగా తగ్గిపోయింది, ముఖ్యంగా ఈ సిటీస్లో. కొంతమంది ఫాలో అవుతున్నారు కానీ నాకైతే కుదరదండి, అందుకని రోటి పచ్చడే మిక్సీలో వేసుకుంటూ చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకున్నవన్నీ చూసారు కదా, మిరపకాయలు వేసేసుకున్నాను, జీలకర్ర వేసేసుకున్నాను, పెసరపప్పు వేసేసుకున్నాను, కొబ్బరి వేసేసుకున్నాను, ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకున్నాను, ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఈ ఉప్పు కూడా ముందు కొంచెం వేసుకుంటున్నాను, తర్వాత ఈ రిమైనింగ్ కలుపుకుంటాను, ఎందుకంటే నలగడం అనేది కష్టమవుతుంది కాబట్టి. ఇప్పుడు మిక్సీ వేసుకొని మీ దగ్గరికి వస్తాను. ఒక 2 స్పూన్ల నూనె పెట్టేసుకున్నానండి. ఈ బాండీలో నల్లగా ఏంటి అనుకోకండి, ఇంతకుముందే బోండాలు వేసాను తినడానికి, ఆ నూనె దాన్ని తీసేసుకొని దాంట్లోనే పోపేసేసుకుంటున్నాను మళ్ళీ, అందుకని. మామూలుగా మన లేడీస్ అందరూ చేసే పని అదే కదండి. మిగిలిన నూనెలో వేసుకుంటున్నాను. ఈ తుంచి పెట్టుకున్న మిరపకాయలు వేసేసాను, నూనె కాగుతుంది. ఇది చేసుకునే రీతిలో చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. ముఖ్యంగా బాగా వేడి చేసింది అనుకున్నప్పుడు ఈ పప్పు పచ్చడి చేసుకుంటే మంచి చలవ పదార్థంగా పనిచేస్తుంది. పెసరపప్పు కదా, అందుకని ఈ మినపప్పు తీసేసుకున్నాను. ఈ తీసుకున్నవన్నీ కూడా 1 by 1 వేసేసుకోవాలి, ఎక్కువ సమయం పట్టదండి. పెసరపప్పు కనుక నానితే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది మొత్తం.
దీన్ని మహాప్రసాదంగా తింటాం కదా, ఇప్పుడు ఈ విధంగా చేసుకోండి. గుళ్ళో అన్నదాన సత్రంలో మహాప్రసాదంలో పెట్టే పచ్చడిలాగే ఉంటుంది ఇది. ట్రై చేసి చూసుకోండి అందరూ. ఇప్పుడు మామిడికాయ లేదనుకోండి, మామిడికాయ లేకపోతే ఈ పెసరపప్పు నానబెట్టుకొని, కొబ్బరి కూడా ఉండాల్సిన పని లేదు. ఉట్టి పెసరపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని రుబ్బేసుకొని, నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు, అది లేకపోయినా కూడా పర్వాలేదండి. ఉట్టి పెసరపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి రుబ్బేసుకొని ఇదే విధంగా పోపు పెట్టేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఈ మామిడికాయ కొబ్బరి వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం పులుపు, కొంచెం ఈ కొబ్బరి మనకి పంట కింద తగులుతూ బాగుంటుంది. అది లేకపోయినా కూడా చాలా బాగుంటుంది కాబట్టి తయారు చేసుకొని చూసుకోండి. కరివేపాకు కూడా వేసేసాను. కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇట్లా తీసుకున్నాను కదా, ఈ గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ. దీన్ని ఏం చేస్తానంటే ఈ పోపులోనే వేసేసి, కొంచెం వేసేసిన తర్వాత స్టవ్ తీసేస్తాను. ఎందుకంటే ఇదన్నీ పచ్చివి కదండి మనం చేసుకుంది. కొద్దిగా వేడి తగిలింది అనుకోండి, కొంచెం ఆ పచ్చిదనం పోయి కొంచెం రుచిగా ఉంటుంది. అందుకని ఈ పోపు వేసిన నూనెలో వేసేసుకొని తిప్పేసుకొని తర్వాత సర్వింగ్ డిష్లోకి తీసేసుకోండి. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఒక వారం ఉంటుందండి, మామిడికాయ తగిలింది కాబట్టి. బయట అయితే 1.5 డే ఉంటుంది అంతే. ఇప్పుడు ఈరోజు రాత్రి చేసుకున్నాం అనుకోండి, రేపు రాత్రి దాకా ఉంటుంది. పొద్దున్న చేసుకుంటే రేపు పొద్దున్న దాకా ఉంటుంది, లంచ్ వరకు. సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం. పోపు వేసుకున్నాక కలిపేసాను కదండి, ఇదిగో చూసారా చక్కగా కలిసిపోయింది ఆ నూనె. అదంతా కూడా ఇప్పుడు పచ్చడి తయారైపోయింది. సర్వింగ్ డిష్లోకి తీసేసుకుంటున్నాను. ఇది ఒక 5 నిమిషాలు కనుక కొంచెం మూత పెట్టి ఉంచితే మన వేసిన పోపు, ఆ నూనె, కమ్మదనం అంతా పట్టి తినడానికి రెడీగా ఉంటుంది. ఇది దోశల్లోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుందండి. ఎందుకంటే పులుపు ఉంది, కొబ్బరి ఉంది కాబట్టి ఇడ్లీలోకి బాగుంటుందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ దోశలోకి మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తయారు చేసి చూసుకోండి. బాగా ఉందో లేదో మీరు నేను చూపించిన పద్ధతిలో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. తయారు చేసి చూసుకోండి, ప్రయత్నించి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో చూసిన దగ్గర యూట్యూబ్లో కామెంట్స్ పెట్టట్లేదు, దయచేసి కామెంట్ బాక్స్లో పెడితే అది వేరే వాళ్ళు కూడా చూడటం జరుగుతుంది. అది కొంచెం మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ పెట్టండి. ఇలాగే మీ కోఆపరేషన్ అందిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.